ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, దానివల్ల ఎవరికీ పెద్దగా నష్టం ఉండదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వ్యాట్ వచ్చినప్పుడు కూడా అనేక అపోహలు, అభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. ఆ తర్వాత వ్యాట్ సిస్టం అభివృద్ధి చెందిందన్నారు. విజయవాడలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు నిర్వహించిన జీఎస్టీపై అవగాహన సదస్సుకు యనమల హాజరై ప్రసంగించారు. జీఎస్టీ వల్ల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందన్నారు. ఏ రాష్ట్రమైనా ఏ వస్తువైనా ఒకే రేటు ఉంటుందని చెప్పారు. జూన్30వ తేదీ నుంచి రాష్ట్రాల్లో చెక్పోస్టులు ఉండవన్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.